చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తెలుగు యువత నేతలు కార్యకర్తలు వినూత్నంగా ఆందోళన చేపట్టారు. జగన్ ప్రభుత్వం తీర్పు వ్యతిరేకంగా నగరంలో భిక్షాటన చేశారు. వైసీపీ అరాచక పాలనతో పరిశ్రమలన్నీ తిరుపతి నుంచి తరలిపోతున్నాయని శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో చంద్రబాబు అనేక పరిశ్రమలు తీసుకొస్తే వైసీపీ పాలనలో పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయని ఆరోపించారు. తిరుపతి ప్రాంత యువత నిరుద్యోగులు ఉపాధి లేక భిక్షాటన చేసే పరిస్థితి వచ్చిందని టీడీపీ నేతలు విమర్శించారు. మన చంద్రబాబు నాయుడు కాలంలో హయాంలో ఏవే ఫ్యాక్టరీలు తెచ్చారో అవన్నీ కూడా ఈరోజు మూతపడే పరిస్థితి వచ్చినాయి. మా బతుకులు, మా పిల్లల బతుకులు ఈరోజు భయంకరమైన పొజిషన్ లో ఉన్నాయి. మరి మన పిల్లలకి ఏవైతే ఉద్యోగాలు వస్తాయని ఆ రోజు బాబు గారు ఫ్యాక్టరీ పెట్టారో అదే ఫ్యాక్టరీల మీద రా బంధువులాగా ఒక జనగల్లాగా ఈరోజు ఈ ఎమ్మెల్యేలు, ఎస్పెషల్లీ మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఒక చీడ పురుగులాగా ఈ ఫ్యాక్టరీలు పడి ధ్వంసం చేస్తున్నాడు, మా బతుకుల్ని నాశనం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు ఎన్ని ఫ్యాక్టరీలు చేడుతున్నా ఒకసారి ఈయన ఇలా 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 అంటే ఏదో చేస్తాడు మన కోసం. ఒక్క ఛాన్స్ ఓట్ చేస్తారు అందరూ. ఈరోజు ఇలా ఇలా అంటే మీ జాబులు పీకేస్తా, మీ రేట్లు పనిచేస్తా, మీ బతుకులు నాశనం చేస్తా అని చెప్పి మేము అర్థం చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు మేము చెప్పింది ఒకటే మాట, బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాం. బాబు వచ్చారు, జాబులు ఇచ్చాం, ఫ్యాక్టరీలు తెచ్చాం. కానీ ఈరోజు ఏమైంది, అన్ని ఫ్యాక్టరీలు మూతపడేశారు పరిస్థితి. రౌడీజం చేస్తున్నారు, జులుం చేస్తున్నారు. ఈ రౌడీ రాజకీయాలు ఇక ఎన్నాళ్ళు సాగుతాయని అడుగుతున్నాను. Thank you.